అరే బాబాయ్, ఆ ఇయర్ ఫోన్స్ ఇటు పాత్రా, అసలుకి యానిమే పిచ్చాడు, వీడియో చూస్తున్నావు. ఈ కానీ ఇయర్ ఫోన్స్ లేకుండా విన్నావు అనుకో, ఇంట్లో వాళ్ళకి అత్తా బుత్త వైద్య పడేసి పిచ్చము తీర్చాలంటారు, వెంటనే బతకరారే. ఈరోజు మనం మాట్లాడే యానిమే సెరఫ్ ఆఫ్ టైమ్. మచ్చ ఈ యానిమే నేను 17+ వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మచ్చ ఇది హారరు, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ జోనర్ యానిమే. మచ్చ యానిమే బాగుండింది, మచ్చ ఎక్సైటింగ్ ఉండింది, స్టోరీ లైన్ అబ్బో చాలా ఫాస్ట్గా ఉండింది, ఎక్కడ లాగ్ బోర్ అనిపించడం మచ్చ మెయిన్. అది దీని అమ్మ యాక్షన్ సీన్స్ అయితే మైండ్ దింగ్ పుల్లి పెట్టింది అసలు. వామ్మో ఎంత బాగుంటాయి ఆ ఫైట్ సీన్స్. కామెడీ అంతా మచ్చ, కామెడీ కూడా బాగుండింది యానిమేలో, పర్లేదు. రొమాన్స్ బాగుండింది, ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ చాలా బాగా చూపించారు యానిమేలు. యానిమల్ చాలా మెసేజెస్ ఉంటాయి, బో చాలా బాగుంది యానిమే. ఫిలాసఫీ మచ్చ, ప్రజెంట్ వరల్డ్లో హ్యూమన్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఎంత బాగా చెప్తాడు, అసలు బాణం దిగినట్లు చెప్తాడు. ఇక నిజాలని మాత్రం బాగుండింది. క్రియేటివిటీ చాలా బాగా వాడుకున్నారు. చాలా సస్పెన్స్ ఉండింది మచ్చ యానిమేలు, అబ్బో ఆ ట్విస్ట్, ఆ సస్పెన్స్కి మైండ్ దింగ్ ఫుల్ పెట్టింది. ప్లస్ ఈ యానిమేలు నాకు అటాకొంటైటన్, టోక్యో ఘూలు, ద ప్రామిస్ నెవర్ ల్యాండ్, ఈ యానిమే వైబ్స్ చాలా చోట్ల వచ్చింది మచ్చ. మూడు తోపైన యానిమేలే, ఆ వైబ్స్ వచ్చి అంటే అర్థం చేసుకో యానిమే ఎంత బాగుండిద్దు. దీనికి ఇంకొక 2-3 ఎపిసోడ్లు ఎక్స్ట్రా తీసుంటే అబ్బో చాలా బాగుండేది యానిమే. కానీ దీనికి నెక్స్ట్ ఏం జరిగిందో స్టోరీ లేదన్నాను మరి. కానీ మచ్చ క్లైమాక్స్ సీన్ మాత్రం పాడు చేశారులే, ఆ క్లైమాక్స్ అండ్ సాటిస్ఫాక్టరీ ఇలా. కనీసం వాడు ఓన్గా క్రియేటివిటీ వాడుకున్నా మంచి క్లైమాక్స్ ఇవ్వచ్చు. సో క్లైమాక్స్ నాకు నచ్చలే, బాగుంది యానిమే మాత్రం సూపర్ మచ్చ. రెండు సీజన్స్ మైండ్ దింగ్ ఉల్లి పెడతాయి అసలు, అబ్బో బాగుంటాయి. మరి నా కంక్లూజన్ ఏంటంటే మచ్చ, 2 రోజులు సెలవులు ఉంటే చూసి పద్ది, అంటే కానీ సెకండ్ సాటర్డే సండే వాడబాకండి రోజు, ఇది వీకెండ్లో చూసే యానిమే కాదు. ఎందుకంటే మచ్చ క్లైమాక్స్ బాగానే ఉంటే అప్పుడు ఇది సెకండ్ సాటర్డే సండేలు చూసే యానిమే అయిపోయేది. కానీ క్లైమాక్స్ కొంచెం డిస్టర్బ్ చేశాడు కాబట్టి 2 రోజులు సెలవులు దొరికినప్పుడు చూడండి. సరే మరి ఉంటా.